హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఇయర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం గర్భధారణ సమయంలో మహిళలు బరువు తగ్గడానికి గల సురక్షితమైన మార్గాలు ఏమిటో తెలుసుకుందాం. గర్భం అనేది మీ శారీరక మరియు మానసిక స్థితిలో చాలా మార్పులను తీసుకువస్తుంది. మనకు మాతృత్వం అనే ఒక అనుభవం ద్వారా చాలా అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా మహిళలు గర్భం పొందినప్పుడు బరువు చాలా పెరుగుతారు. ఒక గర్భవతి శిశువు యొక్క పెరుగుదల మద్దతు కొరకు కొంత బరువు పెరగడం అనేది సాధారణంగా జరుగుతుంది. మీ కడుపు యొక్క బరువును మీ మొత్తం బరువుకు దోహదం చేస్తుంది. కానీ బరువు అనేది ఒక సాధారణ పరిధిలో మాత్రమే ఉండాలి. గర్భధారణ సమయంలో సురక్షితంగా బరువు తగ్గడం అనేది తల్లి మరియు బిడ్డ ఇద్దరి ఆరోగ్యం మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. అలాగే మీ శరీర బరువు డెలివరీ సులువుగా జరగడం మీద ప్రభావం చూపుతుంది. మీరు గర్భధారణ సమయంలో ఎక్కువ బరువు ఉన్నారని కనుగొంటే అప్పుడు నియంత్రణ కోసం అవసరమైన సురక్షిత చర్యలను తీసుకోవడం చాలా మంచిది. ఇది మీ బరువు తగ్గించేందుకు మీ గర్భం ముందు మరియు తర్వాత ఏదైనా ప్రయత్నించడానికి సాపేక్షంగా మరియు తేలికగా ఉంటుంది. కానీ గర్భధారణ సమయంలో బరువు తగ్గడం సులభం కాకపోవచ్చు. గర్భధారణ సమయంలో మీ బరువును తగ్గించేందుకు సురక్షిత విధానాలను ఎంపిక చేసుకోవాలని తెలుసుకోండి. గర్భిణీ స్త్రీలు వారి బరువు తగ్గించడం కొరకు కొన్ని పద్ధతులు ఎంచుకుంటున్నప్పుడు కొన్ని అదనపు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మీరు శాస్త్రీయత లేని బరువు తగ్గే పద్ధతులను ప్రయత్నిస్తున్నప్పుడు కొంత రిస్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గర్భం సమయంలో వేగంగా మరియు ప్రభావవంతంగా బరువు తగ్గడానికి కొన్ని సురక్షిత మార్గాలు ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను. ముందుగా ఆహారం. గర్భం సమయంలో మీ బరువు తగ్గించేందుకు కఠినమైన ఆహార నియంత్రణ ప్రణాళికను అనుసరించకూడదు. కానీ అదే సమయంలో మీరు అనారోగ్య ఆహారం తీసుకోవడం తగ్గించాలి. జంక్ ఫుడ్ మరియు ప్రాసెస్ ఆహారాన్ని ఖచ్చితంగా మానివేయాలి. ఆరోగ్యవంతమైన అలవాట్లు అనేది గర్భధారణ సమయంలో బరువు తగ్గించేందుకు ఉత్తమమైన మార్గాలు. వాకింగ్ చేయాలి. మీరు ప్రతిరోజు వాకింగ్ చేస్తే గర్భధారణ సమయంలో బరువు తగ్గడానికి బాగుంటుంది. మీరు గర్భం సమయంలో వైద్యపరంగా బయటకి వెళ్ళవచ్చని అనుకుంటే బయట వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ బరువు నిర్వహించడానికి భద్రమైన మార్గాల్లో ఒకటి. తర్వాత ఆరోగ్యకరమైన స్నాక్స్. గ్యాస్ సమస్యలను నివారించడానికి గర్భధారణ సమయంలో మీ ప్రధాన భోజనాల మధ్య విరామంలో స్నాక్స్ తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. కానీ మీ బరువు తగ్గడానికి ఆరోగ్యమైన స్నాక్స్ ఏ విధంగానూ దోహదం చేయవని గుర్తుంచుకోండి. ఆ తర్వాత అర్థీకరణ స్థితిలో ఉండండి. అంటే మీరు తగినంత నీరు తాగడం వలన అర్థీకరణ స్థితిలో ఉండడానికి సహాయపడుతుంది. అదే సమయంలో గర్భధారణ సమయంలో అదనపు బరువు పెరుగుటకు నియంత్రించడంలో మీకు చాలా సహాయపడుతుంది. ఆ తర్వాత వ్యాయామం. మీ ఆరోగ్య స్థితి గురించి మీ వైద్యునితో మాట్లాడి మరియు మీ సాధారణ వ్యాయామాలు చేయడానికి సురక్షితమని తెలుసుకోండి. గర్భధారణ సమయంలో మాత్రమే తేలికపాటి వ్యాయామాల మీద దృష్టి పెట్టండి. ఇది గర్భధారణ సమయంలో బరువు నష్టం కోసం చాలా సురక్షితమైన మార్గం. ఆ తర్వాత యోగా. ఏదైనా కారణం వలన వైద్య సమస్యలతో చాలా అలసిపోయి వ్యాయామం చేయలేకపోతే మీరు కంగారు పడవలసిన అవసరం లేదండి. మీరు ఇప్పటికీ కూడా సాధారణ యోగా ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది. మీ యోగాని మీ మనస్సు మరియు శరీరం ఆరోగ్యకరంగా ఉంచడానికి సహాయం చేస్తుంది. ఇది గర్భధారణ సమయంలో బరువు నష్టం కోసం గొప్పగా సహాయం చేస్తుంది. ఆ తర్వాత మీ బరువును మీరు ఎప్పుడూ పరిశీలిస్తూ ఉండాలి. మీ గర్భధారణ సమయంలో పెరిగిన బరువును ఒక చార్ట్లో వేసుకోండి. మీ సాధారణ బరువులోకి వచ్చామో లేదో తెలియడానికి అది చాలా సహాయపడుతుంది. ప్రారంభ దశలో మీ బరువు నియంత్రణ కోసం అవసరమైన చర్యలను తీసుకోవడం ద్వారా గర్భధారణ సమయంలో సురక్షితంగా బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.